ఓం నమో వెంకటేశాయ. తిరుపతి పుణ్యక్షేత్రంలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తవరదుడైన శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగి భక్తులకు దివ్య దర్శనమిస్తారు. కన్నుల పండుగ జరిగే గజవాహన విశేషాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. గజవాహనంపై రాజసంగ విహరించే శ్రీ గోవిందరాజస్వామి వారిని దర్శించుకోండి, సకల ఐశ్వర్యాలను పొందండి. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, నంద నందన గోవింద, నవనీత చోర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు పరమ పదమొకటే ఫలముగింతే కాక. గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు పరమ పదమొకటే ఫలముగింతే కాక. గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు పాపమెంత పుణ్యమెంత ప్రపన్నాధికారులకు దాపను అవి నిమిష మాత్రములే కాక.
పాపమెంత పుణ్యమెంత ప్రపన్నాధికారులకు దాపను అవి నిమిష మాత్రములే కాక లోపల ఏడ తెలియాడ లోకులకు ఇంతే కాక మోపినదంతా ఏకముఖమే కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు పరమ పదమొక్కటే ఫలము ఇంతే కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు కులకు ఈ తలనింత వెలుగింతే కాక రాతిరేది పగలేది రంచు సాకులకు ఈ తలనింత వెలుగింతే కాక ఘాతల కర్మ కర్మగతులు ఈ సంధి వింతే పోతరించి ఎక్కనెక్క పొడవే కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు పరమ పదముకటే ఫలము ఇంతే కాక గరిమతో వెరపేల కమలాక్షుదాసులకు శ్రీవేంకటేశ్వరుని వంతుల నమ్మిన గట్టి వైష్ణవులకు చింతలేల సిలుగేల శ్రీవేంకటేశ్వరుని వంతుల నమ్మిన గట్టి వైష్ణవులకు జంతువుల పురుడులు జడులకింతే కాక వింత వింత సుద్దులేలా విభవమే కాక కరిమతో వెరపేల కమలాక్షుదాసులకు పరమ పాదమొకటే ఫలము ఇంతే కాక కరిమతో వెరపేల కమలాక్షుదాసులకు బ్రహ్మోత్సవాలలో గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలలో 6వ రోజు రాత్రి గజవాహన సేవను వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా. ఎందుకంటే అల్లదిగో తిరుపతిలో గోవిందరాజు, సిరిపతి అయి తిరుపతికే రాజాధిరాజు. అల్లదిగో తిరుపతిలో గోవిందరాజు, సిరిపతి అయి తిరుపతికే రాజాధిరాజు అని మనం చెప్పుకుంటున్నాం. నిజంగా రాజాధిరాజు కాబట్టే గజవాహనం మీద ధ్వసించాడు. విశేషంగా చెప్పుకోవటానికి గజారోహణము అని కూడా చెప్తారు. ఒక విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి విధానంలో గజారోహణము అంటారు. అంతేకాకుండా భగవానుడు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక మాట అన్నాడు, ఐరావతం గజేంద్రాణం, గజేంద్రుల్లో ఐరావతాన్ని నేనే అని చెప్పడం కూడా జరిగింది. అదే కాకుండా శ్రీవారి యొక్క సహస్రనామాల్లో చెప్పేటప్పుడు గ్రాహకునో గజరక్షక, మకరాన్ని సంహరించి గజేంద్రుణ్ణి రక్షించినటువంటి మహానుభావుడు అని వర్ణించడం జరిగింది. అన్నమయ్య కూడా తన సంకీర్తనలో గజేంద్రుణ్ణి విలక్షణంగా వర్ణించి చెప్పినటువంటి వైశిష్ట్యం కూడా కనపడుతుంది. ఈ పాదమే కదా ఇభరాజు తలచినది అని అంటాడు. ఈ పాదమే కదా ఇభరాజు తలచినది అని ఆనాడు గజరాజు
ఏమని వేడుకున్నాడు? నీవే తప్ప ఈ తప్పరెంబెరుగ మన్నింపందగుంది నిన్ను రావే ఈశ్వర కావవేవరద సంరక్షింపు భద్రాత్మక భద్రాత్మక అని పిలిచాడు. వెంటనే స్వామి కథలు వచ్చాడు. ఇక్కడ చూడండి, ఈ భద్రాత్మక అనే పదాన్ని మనం చెప్పుకుంటే భద్రగజాలు అదిగో ముందు కదులుతున్నాయి. వాహన సేవలో భద్రగజాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి, రోజు కంటే ఎక్కువ ఆనందంగా ఉన్నాయి. ఎందుకంటే తమ జాతిలో ఉన్నటువంటి ఒక గజరాజు విశేషంగా స్వామికి వాహనం అవటము తమ జాతికే గర్వకారణము అనేటటువంటి భావనతో ముందు కదులుతూ ఉన్నాయి. ఇది ఇక్కడ మనం ఈరోజు చెప్పుకోవాల్సినటువంటిది. భద్రగజాలు ముందు కదులుతూ ఉన్నాయి, భద్రత కలిగించే భగవానుడు గజవాహనం మీద వేయించేసి ఉన్నాడు. భద్రగజాలు ముందుకు కదులుతూ ఉన్నాయి వాహనం ముందు, భద్రత కలిగించే భగవానుడు గజవాహనం పైన వేయించేసి భక్తులందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్నే ఒకసారి ఆళ్వార్లు ఏమన్నారో కూడా చూద్దాం. తొండర డిప్పోడి ఆళ్వార్ అనేటటువంటి మహానుభావులు తిరుమల అనే ప్రబంధంలో స్వామిని దర్శనమిమ్మని కోరుతున్నటువంటి వైభవాన్ని చక్కగా చెప్పుకున్నారు. పెండులాం షడయ్యనాను పిరమనం ఉన్నై కాణ్మన్నాన్ ఎన్నిలా యూళి యూళి తవం సైదార్ వెళ్ళి నిర్పా విన్నులార్ వియప్పవందు అనైకు అన్రు అరుసయ్యిన్రా కన్నురా ఉన్నై ఎన్నో కడై కన్నా కరుడు మారే అని పిలుస్తూ ఉన్నారు. ఎవరికి ఎన్ని సంవత్సరాలు ప్రయత్నం చేసినా కూడా నీ దర్శన భాగ్యం కలగనటువంటి పరిస్థితిలో మొసలి చేత బాధింపబడుతున్నటువంటి గజరాజుకు మాత్రము పిలిచిందే తడవుగా వెంటనే దర్శనమిచ్చి కాపాడావు మహానుభావా, అలాంటి నిన్ను మేము వేడుకుంటుంటే మమ్మల్ని కరుణించలేవా? అలా కరుణించినప్పుడు నిన్ను రక్షకునిగా మేము భావించగలుగుతామా? కనుక మాలో ఒక చక్కటి భావన కలగటానికి నీ దర్శన భాగ్యం ఇయ్యని తొండరడిపోడి ఆళ్వారు వేడుకున్నారట. ఇది చాలా గొప్ప విశేషం. ఎందుకంటే ఆళ్వార్లు తన సాంప్రదాయాల్లో అనేక విధాలుగా స్తుతించారు. అందులో గజేంద్రుణ్ణి విశేషంగా చెప్పడం కూడా జరుగుతుంది. ఇక దేవాలయానికి గజానికి ఉన్నటువంటి సంబంధం, దేవాలయంలో గజ చిహ్నాలు ఉంటాయి, గజ చిత్రాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆగమశాస్త్రాల ప్రకారం కొన్ని దేవాలయాల్లో ప్రత్యేకంగా నిర్మాణం అయి ఉంటాయి. అందుచేత గజరాజుకు విలక్షణమైనటువంటి స్థానం విశేషంగా చెప్పబడింది. అంతేకాకుండా గోదాదేవి కూడా నాచ్యారిత్రిమునే దివ్య ప్రబంధంలో వారణమాయిరం అనేటటువంటి పాసురాలనే గానం చేసింది. అంటే 1000 ఏనుగులతో స్వామి తరలి వచ్చాడట. ఇక్కడ 1 ఏనుగు మీద స్వామి ఉంటేనే మనం హారతులు చూసి ఆనందపడుతూ ఉన్నాం. అలాంటిది 1000 ఏనుగులతో తరలి వచ్చాడు. మరి అదేవిధంగా చిన్నపిల్లలకి ఏనుగు గురించి చెప్పాలన్నప్పుడు చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఏనుగు ఏనుగు నల్లన, ఏనుగు దంతాలు తెల్లన, ఏనుగు ఏనుగు నల్లన, ఏనుగు దంతాలు తెల్లన, ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అని చెబుతూ ఉంటారు. అలా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని ఎలా వర్ణించినా ఆ గజరాజుకే ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి గజవాహనం మీద స్వామివారు వేయించేసి 6వ రోజు రాత్రి గోవిందరాజస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవ సంభ్రమంలో దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. వీక్షించే భాగ్యం మనందరికీ కూడా కలుగుతున్నది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా. మరి విశేషమైనటువంటి ప్రాధాన్యతను చెప్పుకున్నప్పుడు చూడండి, అక్కడ కోలాటం చేసేవారు. ఇవన్నీ కూడా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించేటటువంటి విధానం. తిరుమల తిరుపతి దేవస్థానం విశేషంగా చేపట్టినటువంటి ఈ ఉత్సవ కార్యక్రమాల్లో, అదేవిధంగా విశేషమైనటువంటి ఉత్సవాల్లో గజేంద్రవర్ధ గోవింద అని కూడా మనం గజరాజరక్షక గోవింద అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇలా మనము గజరాజరక్షక గోవింద అనుకుంటూ ఉండగా మంగళ వాయిద్యములు సంకీర్తనలు వినే భాగ్యం కలుగుతుంది. విందాం. శరణమాతనికే సర్వభావాల ఇరవై మమ్ము రక్షించ ఈశ్వరుడే ఎరుగు, ఈశ్వరుడే ఎరుగు. శరణమాతనికే సర్వభావాల ఇరవై మమ్ము రక్షించ నీశ్వరుడే ఎరుగు, ఈశ్వరుడే ఎరుగు.
చొచ్చిన త్రోవెరగము వడి పూర్వకాలమందు చొచ్చటి త్రోవెరగము శోధించి వచ్చిన త్రోవెరగము వడి పూర్వకాలమందు చొచ్చటి త్రోవెరగము శోధించి మీద కూర్చిన కర్మములతో గుది అయి వేలు కాడేము హెచ్చి మా బ్రతుకుతోవా ఈశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు శరణమాతలికే సర్వభావాల ఇరవై మమ్ము రక్షించ నీశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు నన్ను నేనే ఎరగను నానా చందములను అన్నిటా నాలోనున్న హరిగానను నన్ను నేనే ఎరగను నానా చందములను అన్నిటా నాలోనున్న హరిగానను కన్నుల జూచు చుప్ మంచి కాయములోనున్నవాడ ఎన్నగన జ్ఞానము ఈశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు శరణమాతనికే సర్వభావాల ఇరవై మమ్ము రక్షించ నీశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు మొదలు తెలియను ముంచికొన తెలియను చదువుతునున్నవాడ సర్వవేదాలు మొదలు తెలియను ముంచి కొన తెలియను చదువుచునున్నవాడ సర్వవేదాలు హృదయములో నుండి ఇటు నన్ను కావగ ఇది ఓ శ్రీ వెంకటాద్రి వెంకటేశ ఈశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు శరణమాతనికే సర్వభావాల ఇరవై మమ్ము రక్షించ ఈశ్వరుడే ఎరుగు ఈశ్వరుడే ఎరుగు గోవింద 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 గజేంద్రుడు చేసినటువంటిది అనన్య శరణాగతి. ఎంతకు మించిన శరణాగతి మరొకటి లేదు. ఎంత గొప్ప శరణాగతి చేశాడో అందుకనే సతు నాగవర శ్రీమాన్ అంటారు. గజరాజు చాలా విలక్షణమైనటువంటి అభ్యర్థన చేశాడు. అంటే 1000 సంవత్సరాలు పోరాడిన తర్వాత కూడా భగవంతుడే సర్వస్వమని భావించాడు. కాబట్టే భగవంతుడు పిలిచిందే తడవుగా వచ్చి కటాక్షించాడు. ఇక్కడ ఇంకో విశేషం తెలుసుకోవాలి మనం. గజరాజు గజవాహనం మీద స్వామిని చూసినప్పుడు ఒక విశేషం, శ్రీనివాసుడు కలియుగంలో శ్రీనివాసుడిగా అవతరించాడు స్వామి. గుర్రం మీద ఎక్కి అశ్వారూఢుడై వేటకు వెళ్ళేటప్పుడు ఒక గజము తారసపడుతుంది. దాన్ని వేటాడుతుంటే అది బయలుదేరి వెడుతూ వెడుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి పద్మావతీదేవి చలికత్తలు ఉన్న ప్రదేశంలో వచ్చి ఆగి అక్కడ మోకరిల్లుతుంది. ఆ తరుముకొచ్చినటువంటి శ్రీనివాసుడు పద్మావతీదేవిని చూస్తాడు. తొలి చూపులోనే ఆ చూపులు కలిసిన శుభవేళ ఇరు మనస్సులు కలుస్తాయి. దీనికి ఇక్కడ కారణం వచ్చింది అశ్వాహనం మీదైనా గజరాజును తరుముకుంటూ రావటం వలన ఇక్కడ ఈ రకమైనటువంటి లోక కళ్యాణ హితమైనటువంటి కారణం కలిగింది అని
మనం ఇక్కడ భావించుకోవడానికి ఒక చక్కటి అవకాశం కనపడుతూ ఉన్నది. అదేవిధంగా లక్ష్మీదేవిని కూడా అమ్మవారిని అనేక అవతారాల్లో మనం చెప్పుకుంటాం అష్టలక్ష్ములు. అందులో గజలక్ష్మి అవతారం చాలా విశేషంగా ఉంటుంది. అశ్వపూర్వం రథమధ్యం హస్తినాథ ప్రబోధినీం అని సంబోధిస్తాం అమ్మవారి వైభవాన్ని. అదేవిధంగా స్వామివారిని కూడా శ్రీహస్తిగిరినాథాయ అంటూ ఉంటాం. కాబట్టి హస్తి అనే పదానికి గజరాజు ఏనుగనేటటువంటి విధానం. రామావతారంలో కూడా శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం చేసుకున్నప్పుడు ఇచ్చామోహి మహాబాహం రఘువీర మహాబలం గజేన మహతాయంతం అని గజరాజు యొక్క ప్రస్తావన చేశారు. అటు పురాణాల్లో, సాంప్రదాయాల్లో, దివ్య ప్రబంధాల్లో, శాస్త్రాల్లో, వేదాల్లో, ఉపనిషత్తుల్లో, ప్రబంధాల్లో, నైమిత్తికమైనటువంటి విధానాల్లో, వ్యావహారికంగా గోవిందనామాల్లో ఎక్కడ చూసినా గజరాజు యొక్క ప్రస్తావన కనపడుతూ ఉన్నది. కాబట్టే ప్రతి వాహన సేవలో గజరాజులు అదుగో చూడండి ఎంత సౌమనస్కంగా వస్తూ ఉన్నాయో. గజరాజులు ముందు కదులుతూ ఉంటే ఆ వైశిష్యమే వేరు, ఆ హుందాతనమే వేరు, ఆ విధానమే వేరు. ఎందుకంటే ఏనాడో తమ జాతిలో ఒకరిని స్వామి కాపాడాడు కాబట్టి ఆజీవన పర్యంతము ఎక్కడ ఏ దేవాలయాల్లో ఉత్సవాలు జరిగినా గజరాజులు కథలు విడుతూ ఉంటాయి. కాబట్టి గజరాజుకు ఉన్నటువంటి గొప్పతనం అంత విశేషమైంది. శరీర ఆకారములో ఎంత ఉన్నతమైనదో మనస్సు కూడా గజరాజుకి అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడు భగవన్నామ సంకీర్తన జరిగే చోట గజరాజులు తారసిల్లుతూ ఉంటాయి. కాబట్టి అలాంటి గజవాహనం మీద భద్రత కలిగించే భగవానుడు గజవాహనం మీద వేయించేసి ఆరవ రోజు రాత్రి దర్శనమిస్తున్నాడు. అడుగడుగున నీరాజనం అందుకుంటూ స్వామివారు చూచే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. అదేవిధంగా గజారూఢుడైనటువంటి స్వామిని ఒక నాయికాభావంతో అలంకార శాస్త్రానుగుణ్యంగా వర్ణించినటువంటి మహానుభావులు. చెల్లపు జుట్టుతోటి చుంగుల రాజసముతో వెళ్ళి విరివిగా నేగి వెదుల కొలువ వీపున గుజాలు మోపి వెలగి కౌగిలించగా నేపున నేనుగు నెక్కెనిదే దేవుడు చేపట్టే ఆప చేతులు బిగబట్టగా పైపై వీధుల వెంట బరువులదేరను. అంటే ఏనుగు మీద ఎక్కి వెడుతున్నాడు స్వామి అని చెప్పడానికి ఇంత వర్ణన చేశాడు. బహుశా ఇది అన్నమయ్య. కాబట్టి ఈ రకమైనటువంటి వర్ణనతో ముందుకు కదులుతూ గజరాజు గజవాహనమై కదులుతూ ఉన్నాడు. దాన్ని చూచే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఆలయ ప్రాంగణము అంతా కూడా చూచే భాగ్యం కలుగుతూ ఉన్నది. మరలా మంగళవాయిద్యాలు సంకీర్తన. ఈ
గజవాహనం మీద స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణంలో ఒక మాట అంటాడు, చారు బలాకమాలికల జట్పునదంతములొప్ప గర్జిత స్ఫార రవంతమట్లుగా అభంగుర తన్బటు హృంతరంబుగన్ ఆ సారము మట్కి దాన జల సంతతి గ్రమ్మగా కాలమేఘమాలారు చిరంబులై మద జలద్విఘ సంగములొప్పునెంతయున్. ఒక్క వచనం కూడా లేకుండా మొత్తం పద్యాలతోనే చెప్పినటువంటి తిక్కన గారు అందించిన నిర్వచనోత్తర రామాయణంలో గజరాజు యొక్క గొప్పతనాన్ని ఇలాగ వర్ణించాడనమాట. ఇలా అనేక పురాణాల్లో కూడా గజరాజు యొక్క ప్రస్తావన విశేషంగా చెప్పబడుతూ ఉన్నది. అంతేకాకుండా గజవాహనం మీద స్వామి దర్శనం చాలా విశేషంగా ఉంటుంది. మిగిలిన వాహనాల కన్నా కొంచెం ఎత్తుగా ఉండి అది ఒక సన్మాన విధానమా లేకపోతే ఒక రాజుకున్నటువంటి మర్యాద, ఎందుకంటే రాజాధిరాజుగా పిలువబడేటటువంటి మహానుభావుడైనటువంటి స్వామికి జరిగేటటువంటి మర్యాదగా గజవాహన సేవ అంటారు. అలాంటి గజవాహనం మీద స్వామివారు వేయించేసి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇది చూచే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. మరి రేపటి రోజు ఉదయం సూర్య ప్రవాహనం మీద స్వామి మరింత ఆనందాన్ని కలిగించే దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తాడు. చమరీ మృగం యొక్క వెంట్రుకలతో తయారు చేసినటువంటి వింజామరలను వీస్తూ కైంకర్యం చేయటము, సకల విధములైనటువంటి రాజోపచారములు జరుగుతున్నాయి. గోవిందరాజస్వామి వారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. నేటికి 6వ రోజు. మరి ఈరోజు ఉదయం హనుమద్వాహనం మీద అదేవిధంగా వసంతోత్సవాన్ని నిర్వర్తించుకున్న తర్వాత స్వామివారు గజవాహనారూఢుడై భక్తులందరికీ కూడా దర్శనమిస్తుంటే చూచే భాగ్యం మనకు కలుగుతున్నది. చూద్దాం, వీక్షిద్దాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. గోవిందరాజస్వామి దేవాలయము విలక్షణమైనటువంటి ఆధ్యాత్మిక భావనాయుక్తమైనటువంటి విధానంగా పొందుపరచబడి తిరుపతి పట్టణానికి మధ్యలో అందరికీ కూడా అందుబాటులో ఉండేట్టుగా స్వామివారు వేయించేసి ఉన్నారు. ఇక్కడ పన్నెండు రాళ్ళవార్లు వేయించేసి ఉన్నారు. అదేవిధంగా పార్థసారథి స్వామి వేయించేసి ఉన్నారు, గోదాదేవి వేయించేసి ఉన్నారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేయించేసి ఉన్నారు, జగదాచార్యులు భగవత్ రామాంజుల వారు వేయించేసి ఉన్నారు. ఇన్ని రకాలైనటువంటి విధానాలు ఎంతమంది దర్శించడానికి వీలైతే అంతమంది ఇక్కడ వేయించేసి ఉన్నారు. కాబట్టి భక్తులు నిరంతరము కూడా గోవిందనామంతో ఎల్లప్పుడూ గోవిందరాజస్వామి దేవాలయము భక్తులతో నిండారి మెండారి ఉంటుంది. అలాంటి గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా విశేషంగా భక్తులకు ఆనందాన్ని కలిగించేట్టు ఇవి తిరుపతిలో జరుగుతున్నాయి. మరి సుదూర ప్రాంతం వారికి విశేషమైనటువంటి భక్తి భావనతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూచే భాగ్యం కలుగుతూ ఉన్నది. భక్తులారా, చూచి నమస్కరించుకోవటం మన ధర్మం. గజవాహనం మీద స్వామిని చూచినప్పుడు వాహనంగా ఉన్నటువంటి గజరాజు ద్వారా మనం నేర్చుకోవాల్సింది వినయ విధేయతలు. ఎందుకంటే శరణాగతి, అనన్య శరణాగతి చాలా విశేషమైనటువంటిది. భగవంతుడిని శరణు వేడితే కాపాడతాడు. ఇప్పుడు వేడా అప్పుడు వేడా అని చూడడు. వేడే విధానంలో, శరణు కోరే విధానంలో భక్తిభావన ఉన్నదా లేదా అని చూస్తాడు. 1000 సంవత్సరాల తర్వాత అడిగినా కూడా స్వామి వచ్చాడంటే గజరాజు ఎంత హృదయపూర్వకమైనటువంటి భక్తిభావనతో ప్రాధేయపడ్డాడో ఒకసారి ఆలోచించుకుందాం మనం. అలా ప్రాధేయపడ్డప్పుడు శరణాగత వత్సలుడు, సర్వసులభుడు, పురుషోత్తముడు మనను అనుగ్రహిస్తాడు, కటాక్షిస్తాడనే భావనతో రెండు చేతులు జోడించి నమస్కరిస్తే మన ఆధ్యాత్మిక సంస్కారం వెల్లివిరుస్తుంది. ఆ విధంగా నమస్కరించుకుంటూ గజవాహన సేవను వీక్షిస్తూ మరి గోవిందరాజస్వామి ప్రారంభంలో చెప్పుకున్నాం, అల్లదిగో తిరుపతిలో గోవిందరాజు, సిరిపతి అయి తిరుపతికే రాజాధిరాజు. ఎందుకంటే అగజాంతం ఐశ్వర్యమన్నారు, అందుకనే ఇంటి ముందు ఏనుగు చిత్రాన్ని పెట్టుకుంటాం. అదేవిధంగా దేవాలయంలో కూడా ఏనుగు గజరాజు యొక్క వైశిష్యము ఉంటూ ఉంటుంది. కాబట్టి గజలక్ష్మి అవతారంగా అమ్మవారిని కూడా చెప్పుకుంటాం, గజము ఐశ్వర్యానికి చిహ్నము అని వేడుకుందాం. రక్షక నన్ని పుడు కావవే ఇభరక్షక నన్ని పుడు కావవే అభయదాయ కూడవదే నీవే గతి
ఇభరక్షక నన్నిప్పుడు కావవే, ఇభరక్షక నన్నిప్పుడు కావవే. దైత్యేయ భంజన కేశవ జయ జయ నృసింహ సర్వేశ్వరా, భయ హర దైత్యేయ భంజన కేశవ జయ జయ నృసింహ సర్వేశ్వరా. నియతము మాకిదె నీ పాదములే గతి, నియతము మాకిదె నీ పాదములే గతి. క్రియగామం మేలి కింకలుడుపవే, క్రియగామం మేలి కింకలుడుపవే. అభయదాయ కూడవదె నీవే గతి, ఇభరక్షక నన్నిప్పుడు కావవే, ఇభరక్షక నన్నిప్పుడు కావవే. విమోచన పాప వినాశన సింధుర వరద శ్రితరక్ష, బంధ విమోచన పాప వినాశన సింధుర వరద శ్రితరక్ష. కంధరవర్ణుడ గతి నీ నామమే, కంధరవర్ణుడ గతి నీ నామమే. అంధకారముల నణచి మనుపవే, అంధకారముల నణచి మనుపవే. అభయదాయ కూడవదె నీవే గతి, ఇభరక్షక నన్నిప్పుడు కావవే, ఇభరక్షక నన్నిప్పుడు కావవే. శిఖామణి తతచక్రాయుధ శ్రీవేంకటగిరి శ్రీరమణ, దైవ శిఖామణి తతచక్రాయుధ శ్రీవేంకటగిరి శ్రీరమణ. సాదిద్దరుళా ఇదేంద్ర ప్రభణం వందేరం మాధరం ముని కుమారంబాం నాదయామున మధ్యమాం పర్యంతామందే గురుపరంబరాం యోనిత్యమచ్యుతమాయమేన భగవదేత్తరామారుణ మాదాభిరాయమేత్తనయామోదేవ ఆద్యత్తన కులపదే కులాభిరామం గ్రీమద్దరం గ్రీగల మొద్దనా మురంధరత్తు
తిరుపతి దివ్యక్షేత్రంలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారు తిరువీధుల్లో ఊరేగిన వైభవాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు కదా. శ్రీ గోవిందరాజస్వామి వారి కరుణాకటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. Govinda 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 Gov